शङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। ఈ ప్రకృతిలో జీవుడు ఉపయోగించుకునేటువంటి శరీరం ఏదైతే ఉందో ఇది 24 తత్వాలతో ఉంది. ఏమిటి 24 తత్వాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు 20, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి 4 కలిపి మొత్తం వెరసి 24 తత్వాలుగా చెప్పబడుతున్నాయి. ఇదే మొత్తం ఎక్కడ చూసినా ప్రకృతిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 24 తత్వాలతో ఇది మొత్తం మాయ వల్ల ఆ బ్రహ్మ చైతన్యంలో ఈ ఉపాధి ఏర్పడింది. కానీ జీవుడు మాత్రం మాయ వల్ల వచ్చినవాడు కాదు. అతనేంటి, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, సనాతనుడైనటువంటి వాడు ఆ జీవుడే పరమాత్మ స్వరూపము. మరి జీవుడుగా ఎందుకున్నాడు? అది మళ్ళీ మనకు ఉత్తరమీమాంసా దర్శనకారుడైనటువంటి వేదవ్యాసులు చెప్తారు. అయితే ఈ మధ్యలో ఏమైందనంటే, ఇక యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని మిగిలిన్నాయి కదా దర్శనాల్లో. ఈ యోగ దర్శనాచార్యుడైనటువంటి ఋషి పాతంజలి ఏమన్నారంటే, మనం ఈ ప్రకృతిని దాటితే కానీ మనం ఈ మోక్షం అనేటువంటిది ఉండదు. కాబట్టి ప్రకృతిలో మనకు మోక్షానికి అడ్డు మనస్సే, కాబట్టి మనస్సుని చంపేయడమే అని యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తిని నిరోధించేస్తే మొత్తం ప్రకృతి పడిపోతుంది, మనస్సు పడిపోతుంది, అదే మోక్షము అన్నాడు ఆయన. అంటే మనస్సు పడిపోతే అదే మోక్షము అన్నాడు ఆయన. దాన్ని మళ్ళీ జైమిని మహర్షి పూర్వమీమాంస దర్శనాన్ని దర్శించినటువంటి వ్యక్తి ఆయన ఏమన్నారంటే, అబ్బాయి అది కుదరదు, మనస్సు పడిపోవడం ఎలా కుదురుతుంది, కర్మ వల్ల మోక్షం వస్తుంది, కాబట్టి నువ్వు యజ్ఞయాగాది క్రతువుల్ని చెయ్యాలి. అంటే ఈయనేమో యోగాన్ని చెప్పాడు, ఆయనేమో కర్మను చెప్పాడు. అయితే వేదవ్యాస మహర్షి ఏం చేశారంటే, ఏ జీవుడైతే 24 తత్వాలను ఉపయోగించుకుంటున్నాడో, ఏమిటి 24 తత్వాలు, చతుర్వింశతి తత్వాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం అనేటువంటి 24 తత్వాలని ఎవడైతే ఆపరేట్ చేస్తున్నాడో, ఎవడైతే ఉపయోగించుకుంటున్నాడో, అంటే 24 ఏంటి, ఇట్ ఈస్ ఏ మ్యాటర్, నథింగ్ బట్. ఏమిటి 24, ఇట్ ఈస్ ఏ మ్యాటర్. ఈ మ్యాటర్ను ఉపయోగించుకునేవాడెవడు, సోల్, జీవుడు. ఆ జీవాత్మ గురించి సరైనటువంటి జ్ఞానం కలగకపోతే నువ్వు ఏ కర్మ చేసినా, ఎంత యోగం చేసినా ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వు చేసే కర్మ అది మ్యాటర్కి సంబంధించింది, నువ్వు చేసే యోగం మ్యాటర్కి సంబంధించింది, సోల్కి సంబంధించింది కాదు, జీవుడికి సంబంధించింది కాదు. కాబట్టి జీవత్వాన్ని తెలుసుకోగలిగితే ఆ జీవుడెవరో, తస్య మూలం కిం, ఆ జీవుడికి మూలం ఏమిటి తెలుసుకోగలిగితే, జీవుడి ప్రకృతి కాదని తేల్చేశాడు సాంఖ్యుడు, మరి జీవుడు ఎవరవుతాడు ఇప్పుడు? బాగా చూడండి, మ్యాటర్ రూపంలో ఉంది ప్రకృతి, ఈ ప్రకృతిని తయారు చేసింది మాయా ఉపాధితోటి పరమాత్మ. కాబట్టి మాయా అనేది ప్రకృతి అనుకుందాం, పరమాత్మ వేరు. మరి ఈ జీవుడెవరు? ప్రకృతికి సంబంధించిన వాడు కాదు, మరి దేనికి సంబంధించిన వాడు అయి ఉండాలి? అది ఏదో రెండుటికే సంబంధం ఉండాలి, ఏదో ఉంటే పరమాత్మతో అయినా లేకపోతే ప్రకృతితో అయినా. ప్రకృతి జడం, ఈ ప్రకృతి ఏమిటి, జడం. కానీ జీవుడు జడమా, చేతనుడు. మరి ఈశ్వరుడు చేతనం, చేతన స్వరూపం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సచ్చిదానంద స్వరూపం ఈశ్వరుడు. బాగా చూడండి, మరి ఈశ్వరుడు చైతన్యమైనప్పుడు, జీవుడు చైతన్యమైనప్పుడు, మరి జీవుడు ప్రకృతి కానప్పుడు, అయితే ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, రెండు చైతన్యాలు ఉన్నాయా, ఈశ్వర చైతన్యము, జీవ చైతన్యం అని రెండు ఉన్నాయా? లేదు. దాన్నే శంకరులు ఏమంటారంటే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః. అబ్బాయి, ఈ జగత్ అనేది మిథ్యా, మాయాస్వరూపం ఇది మిథ్యా, బ్రహ్మ మాత్రమే సత్యము. మరి ఈ జీవుడు ఎవరని అడుగుతావా? జీవో బ్రహ్మైవ న అపరః, బ్రహ్మ కంటే వేరు కానటువంటి వాడు. మరి వేరుగా ఎందుకు కనిపిస్తున్నాడు? ఇప్పుడు మరి వేరుగా అనిపిస్తారు కదండి, ఆ బ్రహ్మ లోకానికి కారకుడు, మనమేమో ఈ దేహంలో ఉన్నాం, ఏమిటి కారణం, ఏమిటి తేడా అనంటే, ఉపాధివశాత్. ఉపాధి అంటే ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాను, ఈ పంచభూతాల్ని, పంచ జ్ఞానేంద్రియాలని, పంచ ప్రాణాలని, పంచకర్మేంద్రియాలని,
ఇవన్నిటినీ 24 తత్వాల్లో ఇమిడిపోయి నేను ఇవే నేను అనుకుని మూసుకొని ఉన్నాము. ఈ 24 తత్వాల్ని మన శాస్త్రం చాలా అద్భుతంగా 5 కోశాల కింద తీసుకొచ్చింది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమని. అన్నమయ కోశం అనేది ఈ శరీరము, ఇంద్రియాలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ప్రాణమయము అనంటే తీసుకునేటువంటి ప్రాణం లోపల. మనోమయం అనంటే మనోబుద్ధి, చిత్తము, ఇవన్నీ కూడా. విజ్ఞానమయము అనంటే లోపల ఉన్నటువంటి బుద్ధి. ఆనందమయము అనంటే లోపల ఉన్నటువంటి అనుభవము. సుఖ అనుభవం ఏదైతే ఉంటుందో ఆ సుఖానుభవంలో జీవుడి యొక్క స్థితి కోశం అది కూడా. కోశవద్ ఆచ్ఛాదకత్వా కోశః. కాబట్టి 24 తత్వాల్ని పంచకోశాలకి తీసుకొచ్చేశారు మళ్ళీ. పంచకోశాల్లో ఈ జీవుణ్ణి ఎలా విచారణ చేశారంటే, అన్నమయమైనటువంటి స్థూలదేహం కాదు, ప్రాణమయమైనటువంటి సూక్ష్మదేహము కాదు, మనోమయ విజ్ఞానమయ ఆనందమయాలను పడేటువంటి ఆ అంతఃకరణ కాదు, మరి ఇంకెవడి జీవుడు? సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. వాడు ఆ పరబ్రహ్మ చైతన్యమే జీవుడు. మరి పరబ్రహ్మ చైతన్యమైనప్పుడు ఈ జీవుడు నేను అనే వ్యక్తిత్వాన్ని ఎలా పొందాడు? జీవుడు వ్యక్తిత్వాన్ని పొందలేదు, అదే వచ్చిన గొడవ. వ్యక్తిత్వాన్ని పొందింది, ఉనికిని పొందింది మనస్సు. వ్యక్తిత్వాన్ని పొందింది, ఉనికిని పొందింది ఏమిటి? మనస్సు. అది ఉనికిని పొంది, వ్యక్తిత్వాన్ని పొంది నేను అని లేచింది. లేచింది ఏది? మనస్సు. పడిపోయేది ఏమిటి? మనస్సు. లేవనిది, పడిపోనిది, నా ఉదేతి, నా అస్తమ్యేతి? ఆత్మ చైతన్యం. దానికి ఉదయాస్తమనాలు లేవు. ఉదయించేది, అస్తమించేది ఎవరు? మనస్సు. కాబట్టి నేను మనస్సుని కాను అని గ్రహించినప్పుడు ఆ బ్రహ్మ చైతన్యమై ఆ స్ఫూర్తితో వెలుగొందుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది, సరే మరి మాయా అనేటువంటి దాని నుంచి ప్రకృతి ఎలా పుట్టింది? సపోజ్ ఆలోచించండి, మాయా అంటే ఏది లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, మరి ఏది లేనిది అయితే ఇది ఎలా పుట్టింది అంటే, దీనికి మళ్ళీ మన శంకరులు చాలా అత్యద్భుతంగా ఇక్కడ శ్లోకం మనకు చెప్తున్నారు, 2వ శ్లోకం. అందుకనే మనకు భగవద్గీతలో కూడా ఒక చక్కటి శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏంటంటే, మహతఃపరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషఃపర పురుషాన్నపరం కించిత్ సాకాష్ఠ సాపరాగతి. కఠోపనిషత్తు కూడా వస్తుంది, కఠోపనిషత్తులో వస్తుంది ఇది. దాన్నే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు ఆయన. మహతః పరం అవ్యక్తం, మహత్తత్వం కంటే పరమమైనటువంటిది ఏంటంటే అవ్యక్తి. మన శంకరులు చాలా అత్యద్భుతంగా ఇక్కడ శ్లోకం మనకు చెప్తున్నారు, 2వ శ్లోకం. అందుకనే మనకు భగవద్గీతలో కూడా ఒక చక్కటి శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏంటంటే, మహతఃపరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషఃపర పురుషాన్నపరం కించిత్ సాకాష్ఠ సాపరాగతి. కఠోపనిషత్తు కూడా వస్తుంది, కఠోపనిషత్తులో వస్తుంది ఇది. దాన్నే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు ఆయన. మహతః పరం అవ్యక్తం, మహత్తత్వం కంటే పరమమైనటువంటిది ఏంటంటే అవ్యక్తం, అంటే అవ్యాకృత స్థితిలో ఉండేది. అవ్యక్తాత్ పురుషః పరః, అవ్యక్తం కంటే గొప్పది ఏమిటయ్యా అంటే, బాగా చూడండి, ఈ మాయా బ్రహ్మ కలిసినప్పుడు ఉన్నటువంటి ఆ ఈశ్వర అహంకార స్థితి ఏదైతే ఉందో అది, ఆ ఈశ్వర అహంకార స్థితి ఏదైతే ఉందో అంటే టోటల్ ఈగో, టోటల్ ఈగో అంటారు దాన్ని. ఆ టోటల్ ఈగోలో ఇవేం లేవు, ఇన్ని వికల్పాలు లేవు. అక్కడ నుంచి గుణాలు కలవగా ఒక్కొక్కటి ఒకటి బయటకు వచ్చింది. ఈ గుణాలు కలవక ముందు ఆ టోటల్ ఈగో అలా ఉన్నింది. ఆ టోటల్ ఈగో కంటే గొప్పది ఏమిటనంటే, ఇంకా గొప్పది ఏముంది? ఇంకా బ్రహ్మ ఒక్కడే. దానికంటే గొప్పది ఏమిటి? ఇంకా బ్రహ్మ మాత్రమే. మరి మాయ గొప్పది కాదా? మాయకు ఉనికి లేదే. మాయకు ఉనికి దేని మీద? బ్రహ్మ మీద. మాయకి స్వతహాగా ఉనికి లేదు. మరి బ్రహ్మ గొప్పది, బ్రహ్మతత్వమే గొప్పది, బ్రహ్మ చైతన్యమే గొప్పది. సరే అయితే ఈ సృష్టి ఎలా పుట్టిందండి అసలు? మాయ అంటున్నారు ఏమిటి, అసలు అర్థం కావట్లేదు కదా ఈ సృష్టి ఎలా పుట్టింది. ఇక్కడ శంకర్లు అంటున్నారు చాలా అద్భుతంగా, ఏమంటున్నారంటే, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీ దక్షిణా మూర్తయే. ఇక్కడ చాలా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎలాగా
ఈ సృష్టి ఎలా పుట్టింది అది కదా కావాలి. ఎలా పుట్టిందనంటే బీజస్యాంతరి వాంకురో జగత్ ఇదం జగత్. ఇప్పుడు నీకు కనిపిస్తుంది ఈ జగత్, ఈ సృష్టి, ఈ ప్రకృతి అంతా నీకు కనిపిస్తుంది. ఈ కనిపించే ఈ ప్రకృతి, కనిపించే ప్రకృతి అంటే గుర్తుపెట్టుకోండి సుమా, ఏ ప్రకృతి? ఈశ్వర ప్రకృతి. ఇదంతా జీవ ప్రకృతి, ఇది మనం తయారు చేసుకుంది. ఒకరోజు మనం అనుకుంటాం అనుకోండి, బాగా చూడండి, జీవ ప్రకృతి ఈశ్వర ప్రకృతి కంటే తేడా ఏంటంటే, ఇప్పుడు మనం కాకినాడని మొత్తం డెమాలిష్ చేయాలనుకున్నాం అనుకోండి, బిన్ లాడన్ వచ్చి ఒకటి వేసేస్తే మొత్తం పోతుంది. కానీ ఈశ్వర ప్రకృతిని ఎవడైనా నాశనం చేయగలడా? అది ఇప్పుడు పంచభూతాలను ఎవడైనా డిస్ట్రాయ్ చేయగలడా? చేయాలంటే వాడు నాశనం అయిపోవాలి ముందు. ఎందుకని? పంచభూతాల్లో వాడి దేహమే పాంచభౌతికమైంది. కాబట్టి ఇది ప్రకృతి అంటే ఈ మేడలు, ఇది ఇవన్నీ అనుకోకండి, పదార్థ జాతం కాదు. ప్రకృతి ఏంటంటే 24 తత్వాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అది ప్రకృతి, మీరు దృష్టిలో పెట్టుకోండి. 24 తత్వాలు, చతుర్వింశతి తత్వాలే ప్రకృతి. చాలా అత్యద్భుతమైనటువంటి ఉపమానం ఇస్తున్నారండి. బీజస్యాంతరి వాంకురో, అంకురం అంటే స్ప్రౌట్. బీజస్య అంతరి అంటే బీజానికి లోపల స్ప్రౌట్ ఉంది. ఇప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం. వృక్షాలకి రాజు ఏమిటండి? మర్రి చెట్టు. ఎందుకు వృక్షాలకి రాజు మర్రి చెట్టు అంటే అది ఎప్పుడు పోతుందో తెలియదు. అది ఇక్కడ బయట కూడా రాజుగారు ఎప్పుడు పోతారు, 5 ఏళ్ళకి ఈలోగా గట్టిగా యాంటీ వేవ్ కొడితే ఈ రాజుగారు పోతారు, అక్కడ కూడా గట్టి గాలి కొడితే అది పడిపోతుంది. వేప చెట్టుకి గడ్డికి కూడా ఎంతో కొంత వేరు బలం ఉంటుంది, కానీ మర్రి చెట్టుకి అంత కూడా బలం లేదట వేరు బలం. అందుకనే దానికి ఊడల బలమే. దానికి ఏంటి? ఊడల బలం. బాగా చూడండి, ఇక్కడ శంకరులు కూడా మర్రి విత్తనం తీసుకున్నారు ఆయన. అంటే మర్రిని కాదు, మామూలుగా విత్తనం, కానీ మనం విత్తనం తీసుకుందాం. సూక్ష్మాతి సూక్ష్మమైన విత్తనం, మర్రి విత్తనం చూడండి. ఆ గింజలో ఆ విత్తనం తీసుకునేలా చేతిలో కనపడదు, అసలు చేతిలో పెట్టుకుంటే మనకు చిన్న నలుసులా కనిపిస్తుంది అది. ఇప్పుడు ఈ మర్రి చెట్టు ఎందులో నుంచి వచ్చింది అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? ఇగో ఈ విత్తనంలో నుంచి అంటారు. ఏమండి, మీకు ఏమన్నా బుద్ధి ఉందా? ఇంత పెద్ద చెట్టు, ఆకులు, కొమ్మలు, ఓడలు, వేర్లు, మాను, కొమ్మలు, బాబో ఇంత పెద్ద వృక్షం ఇంత చిన్న విత్తనం నుంచా? ఎస్. సరే, నిజమేనా ఇందులో నుంచైనా వచ్చింది? అవునండి బాబు, ఇందులో డౌట్ లేదండి. సరే, దాన్ని పగలగొట్టండి. ఆ విత్తనాన్ని విరగ్గొట్టి చూస్తే, దాన్ని ఛేదించి చూస్తే అందులో ఈ చెట్టు ఎక్కడ ఉంటుంది? కనిపిస్తుందే? కనపడదు. మరి ఎలా వచ్చింది చెప్పండి, ఎలా వచ్చింది? అందులో కంటికి కనపడట్లేదు కానీ వచ్చింది అంటున్నారు, ఎలా నమ్మను నేను? ఏమండి, మీ కంటికి కనపడనంత మాత్రాన అందులో నుంచి రాలేదంటే మరి ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి ఏం చెప్పగలను, దానికి విత్తనం అదే కారణం. మీ కంటికి కనపడట్లేదు, నాకు ఇప్పుడు చూపించారంటే నేను ఏం చెప్పగలను? ఇప్పుడు ఎలా చూపిస్తాం మనం? అది కాలంలో అది తయారవుతుంది. అది మట్టిలో పడేస్తే అక్కడ మొలకెత్తి భూమిని చీల్చుకుని బయటకు వచ్చి మెల్లగా వస్తుంది. బాగా చూడండి, ఇప్పుడు ఆ మర్రి విత్తనంలో ఇంత పెద్ద చెట్టు దాగుందని అంటున్నారు కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ విత్తనాన్ని పగలగొట్టి చూస్తే అక్కడ ఏం కనపడదు కదా, ఆ వృక్షం ఏం కనపడట్లేదు, భౌతికంగా లేదు. మరి ఎలా ఉంది? ఉంది. ఎలా ఉంది? లేని చెట్టు అందులో నుంచి తయారవ్వదు కదా, అందులో మర్రి చెట్టు ఉండాలి. ఎలా ఉండాలి? అవ్యాకృతం, అన్మానిఫెస్టెడ్ ఫామ్. మర్రి చెట్టు దాకెందుకు? నేను పుట్టకముందు ఎలా ఉన్నాను? ధాతువులో ఉన్నాను. ఆ ధాతువు తీసి పరీక్ష చేస్తే నా ముక్కు కళ్ళు ఏమైనా కనిపిస్తాయా? కనపడదు. మరి అందులో ఉన్నానా లేనా? ఉన్నాను. ఎలా ఉన్నాను? అవ్యాకృతం. సరేనండి, కనబడకుండా ఉంది, అది ఇప్పుడు కనిపిస్తుంది. అంటే కనబడకుండా ఉన్నటువంటి దాన్ని మళ్ళీ కనిపించేలా చేసేది ఎవరిది? ఆ శక్తి. ఇక్కడ శంకర్లు అదే అంటున్నారు, ప్రాక్ నిర్వికల్పం. ముందు ఏ వికల్పం లేకుండా అవ్యాకృతంగా ఉన్నది ప్రకృతి, ఎందులో? బీజ రూపంలో ఉంది. మళ్ళీ బాగా చూడండి, పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. మళ్ళీ అది మాయ చేత
అదేమైంది, అంకుర రూపంలో బయటకు వచ్చి ఆ అంకురం కాస్త చిన్న మొక్క అయ్యి, ఆ మొక్క కాస్త మానయ్యి, అది కాస్త వృక్షమై, అది కాస్త మహావృక్షమై, కొమలు రెమ్మలు శాఖోపశాఖలు పెరిగి ఊడలొచ్చి అది ఇంతగా కనిపిస్తుంది. అలాగనే ఈ 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ 24 తత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మహత్తత్వంలో ఉన్నటువంటి అహంకారం మాయలో ఉన్నటువంటి త్రిగుణాలతో కలిసినప్పుడు వచ్చింది. ఈ మాయలో త్రిగుణాలు కలవకుండా మహత్తత్వము ఏర్పడకుండా ఉన్నప్పుడు ఎలా ఉంది? బీజ రూపంలో ఉంది ప్రకృతి. మహత్తత్వంలో అహంకారం కలిసి ఈ మూడు గుణాలు కలిసే సమయానికి ఎలా ఉంది? అంకురంలాగా వచ్చింది. బాగా చూడండి, దాన్నే ఏమంటారనంటే ఆ బీజ రూపంలో ఉన్నదాన్నే ఈశ్వరః అంటారు. ఈ ప్రకృతి బీజ రూపంలో ఉంటే దాన్ని ఏమన్నారు? ఈశ్వరుడు. అంటే మాయా ఉపాధితో అలా బీజల్లా ఉన్నాడనమాట. అందుకనే కృష్ణుడు కూడా భగవద్గీతలో బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, అంతేకాదు మయాధ్యక్షేన ప్రకృతి సుయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. ఎక్సలెంట్గా చెప్పాడు ఆయన. అదేది దక్షిణామూర్తులు చెప్తున్నారు. బీజం మాం సర్వభూతానాం, 24 తత్వాలకి బీజం నేను. ఇక్కడ చూడండి, బీజస్యాంతరివాంకురో జగదిదం. ఆ మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? బీజం నుంచి. అంటే ఈ ప్రకృతి 24 తత్వాల ప్రకృతి కూడా మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బీజ రూపమైనటువంటి ఆ తత్వం నుంచి. అంటే మాయా బ్రహ్మ రెండు కలుస్తున్నప్పుడు ఆ ఉపాధిని ఈశ్వర ఉపాధి అని అంటాం. దాన్ని ఏమంటాం? ఈశ్వర ఉపాధి. బాగా చూడండి, ఇప్పుడు ఇక్కడ మొలకెత్తింది బీజం. మొలకెత్తినప్పుడు వీడిని ఏమంటాం తెలుసండి? వాడిని హిరణ్య గర్భుడు అని అంటాం. ఏమంటాం? ఇక దాన్ని బీజం అంటారు. మొలకెత్తిన బీజం అంటారా మీరు? మొలకెత్తిన తర్వాత దాన్ని ఇంకా బీజం అనరు, దాన్ని ఏమంటారు? మొలక అంటారు. అవునా? అంతేనా, దానికి పేరు మారిపోయింది. అక్కడ ఆ అహంకారం, ఈశ్వర అహంకారం మొలకెత్తినప్పుడు అదేమైంది? అక్కడ హిరణ్య గర్భుడు అన్నారు. బాగా చూడండి, ఆ హిరణ్య గర్భుడు మళ్ళీ సత్వరజస్తమో గుణాలతో కలిసినప్పుడు రకరకాలుగా తయారైంది కదా, దీన్ని విరాట్ అన్నారు. ఏమన్నారు? విరాట్ అంటే వివిధం రాజతే, రకరకాలుగా బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ మొలకెత్తిన చెట్టే అలా మొలకెత్తి మొలకెత్తి పైకొచ్చి వృక్షమే, అందులో నుంచి ఆకులు కొమ్మలు పువ్వులు కాయలు మానులు ఊడలన్నీ అందులో నుంచే కదా వచ్చింది. అలాగనే 24 తత్వాలు కూడా ఆ హిరణ్య గర్భుడి నుంచి మొలకెత్తిగా వచ్చింది. వాడికి పేరేంటి? విరాట్ పురుషుడు అన్నారు. అర్థమైందే? విరాట్ అంటే అర్థమేంటంటే వివిధం రాజతే, రకరకాలుగా కనిపిస్తున్నాడు. ఎన్ని రకాలుగా? 24 రకాలుగా కనిపిస్తున్నాడు. అర్థమైందే? అది ఇక్కడ అర్థం. కాబట్టి ఇప్పుడు శుద్ధమైన బ్రహ్మ చైతన్యంలో మాయా అనే ఉపాధి వల్ల ఈశ్వరుడనే బీజం వచ్చింది. వాడు మొలకెత్తినప్పుడు హిరణ్య గర్భుడుగా మొలకెత్తాడు. వాడు బాగా వ్యక్తమైనప్పుడు ఏమైంది? విరాట్ పురుషుడయ్యాడు. తస్మాత్ విరాట్ అజాయత, తస్మాత్ విరాట్ అజాయత, విరాట్ పురుషుడు దాని నుంచి పుట్టాడు అని. దేని నుంచి పుట్టాడు? హిరణ్య గర్భాత్ విరాట్ అజాయత. విరాజో అధి పురుష సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమి మథో పుర యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత. పురుష సూక్తం చెప్తుంది ఆ విరాట్ పురుషుడు దాని నుంచి పుట్టాడు. దేని నుండి? హిరణ్య గర్భం నుంచి పుట్టాడట. హిరణ్య గర్భుడు ఎక్కడి నుంచి పుట్టాడు? ఈశ్వరుడి నుంచి పుట్టాడు. బాగా చూడండి, సేమ్ అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. బాగా ఆలోచించండి. అందుకే శంకరులు తత్వమసి అనే మహావాక్యం చెప్పడానికి కారణం, జీవబ్రహ్మ ఐక్యానికి అక్కడే కారణం. మనం బాగా చూడండి, అన్ని వ్యాపారాలు అయిపోయి నిద్రపోతుంటాం కదా. బాగా చూడండి, ఆ గాఢ నిద్రలో ఏమీ ఉండదు, ఏమీ లేదు అని చెప్పకండి. ఏమీ లేదా గాఢ నిద్రలో? బాగా వినండి శ్రద్ధగా,
ఈ మేలుకున్నప్పుడు కలగంటున్నప్పుడు ఉన్నటువంటివన్నీ కూడా అణిగిపోయి పడి ఉంటుంది అక్కడ. అవ్యాకృతం అంటే బీజరూపంలో ఉంటుంది. ఆ గాఢ నిద్రలో అన్ని బీజరూపంలో ఉంటుంది, కానీ ఆ గాఢ నిద్రలో హాయిగా ఉంటున్నాను కదండి, వాడు ఈశ్వరుడు బీజరూపంలో ఉంది. మళ్ళీ గాఢ నిద్రలో నుంచి వాడు అలా స్వప్నావస్థకు వస్తాడు, అదేంటది హిరణ్య గర్భావస్థ. అక్కడ గాఢ నిద్రలో ఆ జీవుడు అలా పడుంటే వాడిని ఏమంటారంటే ప్రాజ్ఞుడు అన్నారు. పైనేమో మొత్తం సృష్టి బీజరూపంలో ఉంటే దాన్ని ఈశ్వరుడు అన్నారు. ఇక్కడేమో నేను బీజరూపంలో పడుంటే నన్ను ప్రాజ్ఞుడు అన్నారు. అక్కడేమో బీజరూపంలో ఉన్న ఈశ్వరుడు మొలకెత్తితే దాన్ని హిరణ్య గర్భుడు అన్నారు. ఇక్కడ ఈశ్వరుడు బీజరూపంలో ఉన్నటువంటి ఆ ప్రాజ్ఞుడు కనుక మెల్లగా లేస్తే దాన్ని స్వప్నావస్థ, దాన్ని తైజస్సుడు అన్నారు. బాగా చూడండి, అక్కడేమో హిరణ్య గర్భుడు కాస్త పూర్తిగా అభివృద్ధి చెంది విరాట్ రూపంలో బయటకు వస్తే వాణ్ణి విరాటుడు అని అన్నారు. ఇక్కడేమో ఈ తేజస్సుడు కాస్త బాగా మేలుకొని ప్రపంచంలోకి వస్తే వీణ్ణి విశ్వుడు అంటున్నారు. ఇక్కడ విశ్వుడు ఎవరైతే ఉన్నాడో అక్కడ విరాటుడు, ఇక్కడ తేజస్సుడు ఎవడైతే ఉన్నాడో అక్కడ హిరణ్య గర్భుడు, ఇక్కడ ప్రాజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో అక్కడ ఈశ్వరుడు. కాబట్టి అది సమిష్టి ఉపాధితో బీజరూపంలో ఉంటే ఈశ్వరుడు, వెష్టి ఉపాధి అన్ని వ్యవహారాలన్నీ ఉడికిపోయి లోపల పడి ఉంటే దాన్ని బీజరూపంలో ఉంటే ప్రాజ్ఞుడు అంటున్నారు. అక్కడ సమిష్టి ఉపాధి మొలకెత్తితే హిరణ్య గర్భుడు అంటున్నారు. ఇక్కడ వెష్టి ఉపాధి కొద్దిగా మేలుకొని కలలు కంటుంటే దాన్ని తేజస్సుడు అంటున్నారు. అక్కడ సమిష్టి ఉపాధి ఈశ్వరుడు కనుక పూర్తిగా వృద్ధి చెందితే విరాటుడు అంటున్నారు. ఇక్కడేమో ఈ జీవుడు కనుక పూర్తిగా లేచి ప్రపంచంలోకి వస్తే విశ్వుడు అంటున్నారు. ఈ విశ్వుడు ఆ విరాటుడే, ఈ తేజస్సుడు ఆ హిరణ్య గర్భుడే, ఈ ప్రాజ్ఞుడు ఆ ఈశ్వరుడే. ఇవన్నీ ఉపాధులే. అది సమిష్టి ఉపాధి, ఇది వెష్టి ఉపాధి, వ్యక్తిగతమైన ఉపాధి. ఈ ఉపాధుల్ని తొలగించి చూస్తే ఇందులో ఉన్న చైతన్యము అందులో బ్రహ్మ చైతన్యము రెండు ఒక్కటే. కాబట్టి ఇక్కడ శంకరులు చాలా అత్యద్భుతంగా బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం, మొట్టమొదటి ఈ సృష్టి ఆవిర్భవించడానికి ముందు ఎలా ఉందయ్యా, ఈ చెట్టు పుట్టడానికి ముందు విత్తనాలు ఎలా ఉంది, నిర్వికల్పం, వికల్పం లేకుండా అసలు కంటికి కనబడకుండా అవ్యాకృతంగా ఉంది అన్మానిఫెస్టెడ్గా. ఈ నిర్వికల్పకమైనటువంటి ఈ వృక్షం ఎలా బయటకు వచ్చిందనంటే మొలకెత్తింది, ఆ మొలక కాస్త పెద్ద మానైంది. అర్థమైందే? అయితే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వ్యాకృత వృక్షం, ఇంతకుముందు అవ్యాకృతం, ఇప్పుడు వ్యాకృతం అంటే ఇప్పుడు కనిపిస్తుంది, ఇంతకుముందు కనపడట్లేదు. బాగా చూడండి, కనిపిస్తుంది కనపడట్లేదు అంటే కనిపించడము కనబడకపోవడము రెండూ కూడా దేని మీద ఆధారపడుంది, కనబడడము అనేటువంటిది మాయాతత్వం, కనిపించకపోవడం అనేది మాయాతత్వం, కానీ కనబడడము కనబడకపోవడము రెండూ కూడా దేని మీద ఆధారపడుంది, చైతన్యం మీదనే ఆధారపడుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసా, తెలుసండి, తెలీదా, తెలీదండి, తెలుసు అనేది మీరే, తెలీదు అనేది మీరే. బాగా చూడండి, కనిపిస్తుందా ఇది మీకు, కనిపిస్తుందండి, ఇది కనబడట్లేదా, కనబడట్లేదండి. కనబడనిది కూడా మీరే గ్రహిస్తున్నారు, కనిపించిన దాన్ని కూడా మీరే గ్రహిస్తున్నారు. కనిపించే వస్తువు మీ మీదనే ప్రకాశింపబడుతుంది, కనబడనిది కూడా కనబడట్లేదని మీ ద్వారానే తెలియబడుతుంది. కాబట్టి ఎవరి యొక్క చైతన్య స్ఫూర్తి వల్ల కనిపించడము అనేది తెలియబడుతుందో కనబడట్లేదు అనేది తెలియబడుతుందో ఆ చైతన్యమే బ్రహ్మ చైతన్యము, ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యం యొక్క మాయ, ఆ మాయ వల్ల అక్కడ ఈశ్వరుడికి మాయా అనేది ఉపాధి, ఇక్కడ జీవుడికి అవిద్య అనేది ఉపాధి. ఆ మాయా అనే ఉపాధి ఈశ్వరుణ్ణి ఏం చేయదు, వాడు ఆడుకుంటాడు మాయతోటి, కానీ అవిద్య అనే ఉపాధి మనల్ని ఆడుకుంటుంది, మనల్ని శుభ్రంగా వేపుతుంది. కారణం ఏంటి, ఆ నేను అనేవాడు ఉన్నాడు కదండి, వాడికి అవిద్య. అంతేగాని ఆత్మకు అనుకోకండి, ఆత్మకు అవిద్య ఎప్పుడు లేదు, ఆత్మ చైతన్య నిత్య శుద్ధమైంది. ఎవరికి అవిద్య ఉంది, నేను అనేవాడికి. అందుకే ఎవడికి అవిద్య ఉందనంటే ఆత్మకు లేదని ఎందుకు అంటున్నామనంటే, ఇప్పుడు శాస్త్రం ఎవరు వింటున్నారండి, పడుకున్నప్పుడు ఎందుకు శాస్త్రం వినట్లేదు మీరు, క్లాసులు ఎందుకు పడుకున్నప్పుడు పెట్టుకోండి స్వామి బాగుంటుంది, అప్పుడు ఎలాగో మేము మా చైతన్యంలో ఉంటాం, అప్పుడు చెప్తే ఇంకా బాగుంటుంది. అక్కడ వినడానికి ఎవడున్నాడు, అక్కడ
వినేవాడికే శాస్త్రం. అవునా? ఆ వినేవాడెవడు? మేలుకున్నవాడు. ఆ మేలుకున్నవాడెవడు? నేనుగాడు. ఆ నేనుగాడెవడు? ఆత్మ కాదు అది. ఇప్పుడు జ్ఞానం ఎవరికి? ఆత్మ కాని దానికి, ఆత్మగా అనుకుని భావించేదానికి మనం ఇప్పుడు శాస్త్రం చెప్తున్నాం. ఆ నేనుగాడు లేచి వాడు ఇవన్నీ నేను అనుకుంటున్నాడు, ఇవన్నిట్లో పడి తిరుగుతున్నాడు కనుక వాడికి శాస్త్రం ఏమంటుందంటే, ఒరే ఇవన్నీ నువ్వు కాదురా, నీ యొక్క నిజస్వరూపం ఆత్మ చైతన్యం రాని వాడికి ఎరుకపరుస్తున్నా. కాబట్టి ఈ శాస్త్రం ఎప్పుడు చెప్పుకుంటాం మనం? మేలుకున్నప్పుడా? నిద్రలోనా? ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఏమోనండి మీది విని విని మేము ఇప్పుడు చెప్పండి, నిజం చెప్పండి. శాస్త్రం అంటూ మీ ఇంకా నిద్రపోతూనే ఉన్నారంట. ఇంత మేలుకుని ఉన్నాం కదా, మరి ఇంకా పడుకున్నారన్నారేంటి? అనాది మాయా సుప్త జీవహ. శాస్త్రం అంటుంది, అబ్బాయి నువ్వు కళ్ళు తెరిచున్నంత మాత్రం మేలుకున్నట్టు కాదురా అబ్బాయి, అసలు నీ జీవుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు లోపల. కొంతమంది చూడండి బస్సులు కూడా ఇలా నిలబడుకుంటారు, నిద్రపోతుంటారు. పడుకున్నవాడు నిద్రపోతున్నాడంటే పోనీ ఒప్పుకోవచ్చు, పోనీ కూర్చున్నవాడు నిద్రపోతున్నాడంటే ఒప్పుకోవచ్చు. నిలబడి కూడా కొంతమంది నిద్రపోతుంటారు. మరి నిలబడి ఉన్నవాడు మేలుకున్నట్టే కదా ఒక రకంగా, మరి నిద్రపోనట్టే కదా, మరి ఎందుకు నిద్రపోతున్నాడు వాడు? అలాగనే మనం కళ్ళు తెరుచున్నాము అని అంటే కళ్ళు తెరవడం కాదండి శాస్త్రం దృష్టిలో. అందుకనే వివేకానంద స్వామి, అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. రే లే ఇంకా లే అంటున్నాడు. ఎవడిని? పడుకున్నవాడిని లేవమనలేదు ఆయన, లేచి ఉన్నవాడినే లేవమంటున్నాడు ఆయన. వాడికి డౌట్ వచ్చింది, ఏమంటే లేచి కూర్చున్నాం కదండి మళ్ళీ లేవమంటున్నారు ఏంటి? రే అబ్బాయి లేవడం అంటే కళ్ళు తెరవడం కాదురా. అందుకనే మనం కూడా రోజు తిరుపతిలో సుప్రభాతం ఏంటి, కౌసల్యా సుప్రదారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఫస్ట్ లేచిపోయి వీడు వాడిని లేపుతున్నాడంటే త్రైలోక్యం మంగళం కురు పడుకున్నావేమిటి అన్నట్టుగా నిజంగా నాకైతే అలా అనిపిస్తుంది. వాడు పడుకుంటే ఇంకేముందండి అసలు, ఒక్కసారి ఆలోచించింది. మరి ఇది ఆట కాదంటారా? వాడిని వెళ్ళి ఉత్తిష్టోత్తిష్ట గో, మీరు నిజంగా చూడండి, ఒక్కసారి ఆలోచించండి, వాడు నిజంగా పడుకున్నాడు వీళ్ళు, ఒకసారి ఆ తలుపులు తీసి చూడండి. మీరు తలుపులు వేసినా అంతే, తలుపులు తీసినా అంతే, రాత్రి మీరు పడుకున్నా వాడు అలానే ఉంటాడు. 24 అవర్స్ వాచ్మ్యాన్ డ్యూటీ. వాడిని మళ్ళీ తలుపులు తీసి ఉత్తిష్టోత్తిష్ట ఇదేంటి, వాడు లేచున్నవాడిని మళ్ళీ లేలేలే అనడం ఎందుకు? గమనించండి, అక్కడ విష్ణువుని కాదు లేవమనేది, అర్థమైందే? అక్కడ కాదు లేవమనేది, ఇక్కడ మేలు కొలుపుతున్నాం. హే పరమాత్మ నువ్వు కళ్ళు తెరిచి చూడవయ్యా, నా యొక్క త్రైలోక్యం మంగళం కురు. త్రైలోక్యం అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ మూడింటినీ కూడా మంగళం చేయవయ్యా. నేను జాగ్రత్త అవస్థలో ఉన్నా మంగళకరంగానే ఉండాలి, స్వప్నావస్థలో ఉన్నా మంగళకరంగానే ఉండాలి, సుషుప్తిలో ఉన్నా మంగళకరంగానే ఉండాలి. అది మంగళం చేయాలంటే నువ్వు మేలుకుంటేనే అవుతుంది. ఇంతవరకు జీవుణ్ణే మేలుకు కూర్చోబెట్టాం. కాబట్టి దైవాన్ని అక్కడ ప్రతిష్ఠించను. అంతేగాని వాడిని తీసుకెళ్ళి ఉదయం చదువుతారు ఇంట్లో కొంతమంది, ఉదయాన్నే స్నానం చేసి నేను చూస్తుంటాను. టైం అయిపోతుంది అన్నమాట, వీడు రోజు 5 గంటలకు వెళ్ళి సుప్రభాతం చేస్తాడు, పాపం ఆ రోజు రాత్రి బాగా లేటుగా పడుకున్నాడు, ఉదయం మెలకు రాలేదు, ఉదయం 6:30కి లేచేసాడు పాపం. అయ్యయ్యో 6:30 అయిపోయింది, సుప్రభాతం టైం అయిపోయింది, నేను గబగబా స్నానం చేసి వచ్చేసి ఇక్కడ తీసుకుని కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట ఉత్తిష్ట కమలాకాంత దాత్రిలోకి మంగళం గురు. వీడు అంటే తొందర తొందరగా అన్నమాట, వీడు తొందరగా లేపినా అసలు లేపకపోయినా వీడు ఏం చెప్పకపోయినా వాడు నిత్యము జాగరూకతతో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఇదేంటండి? ఇది మనలో మేల్కొలుపు. మనలో దైవాన్ని మనం మేల్కొలుపుతున్నామే కానీ అక్కడ దైవాన్ని ఎన్ని జీవభావాలు ఉపచారాలు అంతవరకే, కర్మల వరకే. ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి ఒకసారి. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది, లేవమంటున్నప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. లేవనడం అని అంటే కళ్ళు మూసుకున్నవాడు కళ్ళు తెరిచినవాడు లేచాడని కాదు అర్థం. లోపల ప్రబోధ సమయే ముందు శ్లోకంలో అన్నారు, స్వాత్మానమేవాద్వయం. ఆ జ్ఞానం కలిగిన సమయంలో వాడు నిజంగా మేలుకున్నాడని అర్థం. అలా మేలుకొని చూస్తే ఈ లోకం అనేది బ్రహ్మస్వరూపంగా కనిపిస్తుంది.
నేను సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అల కనిపించింది అని అంటే నేను నీళ్ళని అర్థం చేసుకోలేదు అని అర్థం. అబ్బా ఈ అల ఎంత బాగుందో, ఆల ఎంత బాగుందో అన్నామని అంటే అలలో కనిపించేది ఏమిటి? నీరే. నీరు అల అభిన్నము, రెండు వేరువేరా? కాదు. మరి నాకు అల కనిపిస్తుంది అని అంటే నేను ఇంకా నీళ్ళ దగ్గరికి వెళ్ళలేదని అర్థం. అబ్బా ఈ అలొచ్చి ఇలా కొట్టేసిందండి అని అంటాం. అది అలొచ్చి కొట్టిందా, నీళ్ళు వచ్చి కొట్టిందా? మరి అలా అంటున్నారు. అది నామరూపం. బస్, ఆ నామరూపం ఏమిటి? మిథ్యా. ఎందుకు మిథ్యా? అది ఉంది కానీ అది ఉందా నిజంగా పరిశీలన చేస్తే లేదు. ముట్టుకుని చూడండి, అలని పైకెచ్చి చూడండి, ఎంత ఏమొస్తుంది చేతికి? అల పైకి రావాలి కదా, వస్తుందా? చేతిలో తీసుకుంటేనేమో నీళ్ళు అంటున్నారు, అలా వదిలేస్తేనేమో అలా అంటున్నారు. అదేంటిది? అల సత్యమైతే మీ చేతికి తీసుకున్నా ఏం రావాలి? అలే రావాలి. మరి మీరు చేతికి తీసుకుంటే నీరు వస్తుంది, అక్కడ వదిలేస్తేనేమో అలా అంటున్నారు. అంటే అల అనేది కళ, అల అనేది మిథ్య. అలొచ్చి కొట్టింది అని అంటే అక్కడ వచ్చి కొట్టింది ఏంటి మనల్ని? మనకు తగిలితే చెమ్మ తగిలేది ఏమిటి? నీరు. చల్లగా తగిలే స్పర్శ పొందేది ఏమిటి? నీరు. మరి అల అనేది ఏంటి? నామరూపాలు. బస్, నామరూపం కనుక అది మిథ్య. అలాగని ప్రకృతిలో మొత్తం మీరు దేన్ని చూసినా అది నామరూపాత్మకమైనది ప్రకృతి, జడం. దానికి ఆ బ్రహ్మ చైతన్యమే ఉంటే ఇగో ఇలా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఉపనిషత్తు కూడా సూక్తం కూడా అంటుంది, సహస్ర శీరుషా పురుష. అర్థమైందే? అంతేకాదు మనకు నారాయణ సూక్తం కూడా అదే అంటుంది, సహస్ర శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః. అంటే ధ్యాత నారాయణుడే, ధ్యానము నారాయణుడే, ధ్యేయము నారాయణుడే. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా. ఈ కనిపించే జగత్తు, దృశ్యమానమైన జగత్తు, శ్రూయమానమైన జగత్, ఇదంతా కూడా దానంతా వ్యాపించి ఉన్నది ఎవరు? నారాయణుడే. అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతం అవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. చూడండి ఎంత అద్భుతమైన సూక్తమే. కాబట్టి ఇదంతా పరమాత్మ చైతన్యమే. నారాయణుడు అంటే మళ్ళీ నాలుగు చేతులు ఊహించుకోకండి, మళ్ళీ సగుణానికి రాకండి. అది నారాయణ శబ్దం ఏంటి? పరమాత్మ, ఆ బ్రహ్మ చైతన్యం. ఇదంతా పరమాత్మ స్వరూపమై ఉంది. మరి పరమాత్మ స్వరూపమై ఉంది కనుకనే ఈ సృష్టి ఏమిటి? మాయా కల్పిత దేశ కాల కలన. ఇది నా కల్పన కాదా? జీవ ప్రకృతి నా కల్పన. ఎలాగైతే నా కల్పనతోటి ఇదిగో ఈ రోడ్లు బిల్డింగ్లు అవి ఇవి వస్తువులన్నీ తయారు చేసుకునేది నా కల్పన, అలాగనే పరమాత్మ ఈశ్వరుడి యొక్క కల్పనతోటి ఈ లోకం కూడా తయారైంది. సృష్టి ఏమిటది? ఈశ్వర సృష్టి ఏమిటి? 24 తత్వాలు. అర్థమైందే? ఈశ్వర సృష్టి ఏమిటి? 24 తత్వాలు తయారయ్యి. ఎలా తయారైందండి ఈశ్వర సృష్టి? అంటే ఈ లోకానికి తయారవ్వడానికి రెండు కారణాలు కావాలి. ఒకటి ఉపాదాన కారణం, రెండు నిమిత్త కారణం. ఉపాదాన కారణం అంటే దానికి మెటీరియల్ కాస్. కుండ తయారవ్వాలంటే మట్టి కావాలి. నిమిత్త కారణం అంటే ఎఫిషియంట్ కాస్. ఆ కుండను తయారు చేసేటువంటి విధానము, ప్రణాళిక, ఆ బుద్ధి, అది నిమిత్త కారణం, జ్ఞానం. కాబట్టి నిమిత్త కారకుడు ఎవరు? కుమ్మరి. ఉపాదాన కారణం ఏంటి? మట్టి. బాగా చూడండి, ఇవి రెండు కలిస్తే కుండ తయారవుతుంది. అలాగనే స్వామి, ఈ సృష్టి, ఈ 24 తత్వాలు ఇంత అందంగా తయారైంది అని అంటే, ఈ సృష్టి ఇంత పాంచభౌతికమైనటువంటి ప్రకృతి ఇంత అందంగా తయారైంది అని అంటే, దీనికి ఉపాదాన కారణం ఏమిటి? మాయా. దీని నిమిత్త కారణం ఏంటి? బ్రహ్మ. మరి అయితే మాయా బ్రహ్మ వేరువేరా? అక్కడ కుండ వేరు,
మట్టి వేరు కుమ్మరి వేరు. అందుకని మనం కుండను కొన్నప్పుడు మట్టే వస్తుంది కానీ కుండతో పాటు కుమ్మరి రావట్లేదు. బాగా చూడండి, నిజంగా కొన్న పదార్థాలతోటి అంతా నిమిత్త కారణాలు కూడా వచ్చేయడం మొదలెట్టింది అనుకోండి. మన ఇంట్లో చెప్పులు కొంటే చెప్పులు కొన్న చెప్పులు తయారు చేసినోడు, వాచ్ కొంటే వాచ్ వీళ్ళందరినీ ఇంట్లో పెట్టి ఎక్కడ పోషిస్తే, మనం టీవీ కొంటే టీవీ తయారు చేసినోడు, అందులో టీవీలో ఒకడాంటి తయారు చేసింది ఒక్కోటి ఒక్కోటి తయారు చేసుకుంటాడు, అందులో 100 ఐటమ్స్ ఉంటాయి, 100 మందిని మన ఇంటికి తెచ్చుకోవాలి. ఎందుకని నిమిత్త కారణం కూడా వచ్చేసింది అనుకోండి ఉపాదాన కారణంతో పాటు. అలా లేదు కదా, నిమిత్త కారణం వేరు ఉపాదాన కారణం వేరు అక్కడ. కానీ ఇక్కడ ఈ ప్రకృతిలో మరి ఈశ్వరుడు వేరు మాయ వేరా? కాదు. ఇంద్రో మాయాభి పురురూపహాయ్యతే. బాగా ఆలోచించండి, ఒక ఇంద్రజాలికుడు వచ్చాడు, మాయావి ఇక్కడికి వచ్చాడు, అబ్రకదబ్రా అనుకుంటూ కర్ర ఈసురుకుంటూ ఇలా వచ్చాడు. వడిచి ఇలా అన్నాడు, హే టూట్ అన్నాడు, ఏదో తయారైంది అనుకోండి. ఇప్పుడు బాగా చూడండి, వాడు మాయ చేస్తే వచ్చింది, వాడు మాయ చేస్తే వచ్చింది. ఇప్పుడు వాడు వేరు, వాడిలో ఉండే మాయాశక్తి వేరా? మాయ ఎక్కడుంది? వాడిలోనే ఉంది. అందుకనే వాడిని ఏమంటున్నావు? మాయావి అంటున్నావు. ఎందుకని? మాయా అస్య అస్తీతి. మాయ ఎక్కడుంది? వాడిలోనే ఉంది. కాబట్టి వాడిలో ఉన్న మాయని వాడు ఏం చేస్తున్నాడు? బయటికి ఇలా చేసి తయారు చేస్తున్నాడు. చూడండి, ఒక షో వేస్తాడు వాడు, ఇలా షో వేసి అన్నిటినీ అసలు లేనివన్నీ చూపించేస్తుంటాడు మనకు. ఉన్నవి చూపించడం కోసం వాడి షోకి ఎందుకు వెళ్ళాలి? మనకే చాలా కనిపిస్తున్నాయి. మాయావి చేయవలసిన పని ఏమిటి? లేనివి మనం ఊహించలేనిది చేయాలి వాడు, అదే మాయావి. బాగా చూడండి మీరు వాడు మాయా ఇంద్రజాలికుడి యొక్క షోలోకి వెళ్ళి కూర్చోండి. మీరు ఆ షోలో వెళ్ళి కూర్చుంటే అసలు మీకు అన్నీ నిజాలే అనిపిస్తాయి, మొత్తం అన్నీ అన్నీ నిజాలే. ఒక అమ్మాయిని పడుకోబెట్టి ఇలాగ పెట్టి కోస్తాడు, తర్వాత ఈ టేబుల్ లాగితే అంటే కదా కంటికి కనిపిస్తుంది. చూడండి, కంటికి కనిపిస్తుంది, మీ బుద్ధి ఒప్పుకోకపోవచ్చు, ఇది ఏదో మాయ అనుకోవచ్చు, కానీ కంటికి కనిపిస్తుందా లేదా? కానీ కంటికి కనిపించినా మన బుద్ధి ఒప్పుకోదు. ఎందుకని? అది మాయా అని మన బుద్ధికి తెలుస్తుంది. అలాగని ఇక్కడ జ్ఞానికి కూడా కంటికి ప్రకృతి కనిపిస్తున్న బుద్ధికి మటుకు ఇది మాయా అని కనిపిస్తుంటుంది. అర్థమైందే? మనకు కంటికి కనిపించింది సత్యం అనుకుంటా అందులో పడి ఉంటాం మనం. అర్థమైందా మీకు? కాబట్టి ఇక్కడ కూడా ఈశ్వరుడు ఆ మాయా అనేటువంటి శక్తి చేత మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయస్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ బాగా ఆలోచించండి, ఒక మంచి కోణం ఇది. ఇంద్రజాలికుడు వచ్చి మొత్తం అన్నీ లేనివన్నీ సృష్టి చేసి చూపిస్తున్నాడు మీకు. ఎందుకని? మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయస్వేచ్ఛయ. పీసీ సర్కార్ గొడవ ఎందుకు? మీరు ఎవరితోనైనా మాట్లాడితే మీరు ఒక గంట సేపు మాట్లాడండి, ఎవడన్నా వింటాడు మీ మాట? లేదు. మీరు ఇల్లు వదిలి వాకిళ్ళు వదిలి ఇక్కడికి వచ్చి ఎండలో పడి గంటలు గంటలు కూర్చుని ఇలా ఉన్నారంటే ఇది మాయ కదా? మాయా. గంటసేపు మాయ లేకపోతే మీరు కూర్చోలేరు తెలుసండి. ఆ గంటసేపు మిమ్మల్ని కనుక ఆ మాయ కమ్మకపోతే మీరు వినలేరు. ఆ మాయ ఉంది కనుకనే వింటున్నారు. మాయ లేదనుకోండి అన్నీ గోచేసుకుని శుభ్రంగా అరుణాచలం వెళ్ళి కూర్చుంటారు. ఆ మాయ ఉంది కనుకనే ఇక్కడ కూర్చున్నారు. ఆ మాయ ఉంది కనుకనే నేను చెప్పడానికి చాలా సౌకర్యంగా ఉంది, కుషనింగ్గా ఉంది అనమాట. అది లేదనుకోండి బయటికి శుభ్రంగా అందరూ కౌపీనవంత కలు భాగ్యవంత. అర్థమైందా? కాబట్టి మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయ. ఇంకోటి, సినిమాలో శుభ్రంగా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, డ్యాన్స్ వేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, అవి నిజంగా అక్కడ ఉందా? లేదు. మరి అది చూస్తున్న 2.5 గంటల సేపు మనం ప్రభావితం అయిపోతుంటాం కదా. మరి ఏమిటి బొమ్మలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి? ఏమిటి అది? మాయ కదా? కాబట్టి సమస్తము కూడా బాగా ఆలోచించింది. శంకరులు ఒక మాట మాట్లాడారంటే సత్యమే చెప్తారని, అబద్ధం చెప్పరు. కాబట్టి కనిపించే ప్రకృతి ఏదైతే ఉందో, ఈ కనిపించేటువంటి దృశ్యమానమైన ఈ ప్రకృతి ఏదైతే ఉందో, ఇదేమిటిది? మాయా. బాగా ఆలోచించండి, మీకు కంటికి కుండ కనిపిస్తుంది కదా, అది కుండ కాదు. ఏంటి సత్యం? మట్టి. కుండ అనేది ఎక్కడుంది? కుమ్మరివాడి యొక్క వికల్పం. అది యథార్థమేమిటి? మట్టి.
మీరు నీళ్లు తాగేది మట్టిలోనే, మీరు ముట్టుకునేది మట్టినే, మీరు పట్టుకునేది మట్టినే, మీరు కొన్నది మట్టినే. కొండ కొనబడదు, కుండ కొనబడదు. ఒకవేళ మేము కుండనే కొన్నామండి అన్నారనుకోండి, ఇప్పుడు మట్టిని తీసిచ్చేయండి నాకు, కుండను పట్టుకుపోండి. నాకు మట్టి ఇచ్చేసి మీరు కుండను పట్టుకుపోండి, పట్టుకుపోండి. ఏ లేదండి, కుండ అనేది మట్టి మీద ఆధారపడుందండి. అంటే సపోజ్ ఇప్పుడు మట్టి ముద్ద ఇక్కడ పెట్టి దాని మీద కుండ ఉందా, ఏమిటి మరి? మట్టే కుండ. బాగుంది, మట్టే కుండ. మట్టే కుండ అయితే మళ్ళీ కుండ అనే పేరు ఎందుకు ఎందుకు పెట్టారు? మట్టే అనొచ్చు కదా. ఏమి రూపం వచ్చింది దానికి, ఏమిటి చెప్పండి, ఏమిటి రూపం వచ్చినది? మట్టే కదా. ఏ మట్టి పోయింది అక్కడ? కాదు, కుండగా ఏంది అనుకోండి, మట్టి పోయింది అక్కడ? లేదు. మరి మట్టి ఎందుకు అనట్లేదు? చూసారా, అబద్ధాలు కనుక ఎన్నో చెబుతున్నారు మీరు. మట్టి విషయంలో ఇన్ని మాటలు ఉన్నాయా? కుండ విషయానికి వచ్చేటప్పటికి దడదడా దడదడా కటకటా కటకట, అదండి ఇదండి ఇదండి ఇదండి, రూపం వచ్చిందండి రూపం పోయిందండి అదేందండి ఇదండి. మట్టి గురించి ఇన్ని ప్రశ్నలు వేయక్కర్లేదు, కుండ గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటే మీ దగ్గర సమాధానాలు దొరకట్లేదు. కారణం ఏంటి? మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. రూపం ఉందండి, మట్టే అనండి. అంతేనండి, ఇంకోటి తయారు చేసుకున్నాం కదండి, అది ఒకలా ఉపయోగపడుతుందండి, ఇది ఒకలా ఉపయోగపడుతుంది. అంటే మీరు పెట్టుకున్న పేరు ఉపయోగపడే విధానానికి పెట్టుకున్నారే కానీ మట్టికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది కుండ అని ఎందుకు పెట్టారంటే నీళ్లు పట్టి ఉంచడానికి ఉపయోగపడే రూపం ధరించింది. మూకుడని ఎందుకన్నారు? అది అంటే ఉపయోగం భిన్నత్వం అక్కడుంది, వ్యవహార యోగ్యత్వం. ఆ వ్యవహార యోగ్యత్వం ఉంది కనుక ఈ వ్యవహారానికి ఒక పేరు, ఆ వ్యవహారానికి ఒక పేరు. అర్థమైందా? వాడుకకి పెట్టుకున్న పేర్లు ఇవి, అంతేగాని మట్టికి ఉన్న పేర్లు అవి. మట్టికి ఆ పేరుందా? కుండ అని మూకుడిని మట్టికి ఉందా? లేదు. ఎవరు పెట్టుకున్న పేర్లు? మనం. దేనికి పెట్టుకున్నాం? ఉపయోగానికి పెట్టుకున్నాం ఆ పేర్లు, అర్థం అవ్వడం కోసం. నిజానికి మట్టికి కొండ, మూకుడు, పొయ్యి ఇవేం పేర్లు లేవు. అర్థమైందా? ఇప్పుడు పరిపూర్ణానంద, విజయలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి, సుబ్బారావు, వెంకన్న, అప్పారావు అని పెట్టుకున్నా ఇది మనం వ్యవహారార్థం పెట్టుకున్నాం. బస్, మనకు వ్యవహారార్థం, సత్యమైనటువంటిది కాదు. సరే, ఈ రూపం ఏమిటి? అది సత్యమా? మట్టి ఎంత సత్యమో కుండ అంత సత్యమా? కాదు. ఈ కుండ అనేటువంటి రూపం ఏమిటి? కుమ్మరి యొక్క వికల్పం, కుమ్మరి యొక్క బుద్ధిలో కలిగినటువంటి ఒక భావన మాత్రమే. కాబట్టి రూపము ఒక భావన, ఆ పేరు కూడా వ్యవహారానికి పెట్టుకుంది. రెండు కల్పనలైతే సత్యమేమిటి? మట్టే సత్యం. ఈ కల్పనలు కనుక కుండ పగిలిపోతే ఇంక దాని కుండ అను, కుండ రూపము పోతుంది, కుండ పేరు పోతుంది. కానీ కుండ పగిలిపోయినా ఏముంటుంది? మట్టి. కుండ తయారవ్వకముందు ఏముంటుంది? మట్టి. కుండగా ఉన్నప్పుడు ఏముంటుంది? మట్టి. అందుకనే దాన్ని సత్యము అని ఎందుకన్నారంటే త్రికాలేపి తిష్టతీతి సత్. పుట్టక ముందు సత్యము, నశించిన తర్వాత సత్యము, ఉన్నప్పుడు కూడా సత్యము. అలాగని సృష్టి పుట్టక ముందు బ్రహ్మతత్వమే ఉంది, సృష్టి పడిపోయిన తర్వాత కూడా బ్రహ్మతత్వమే ఉంటుంది. సృష్టి ఉన్నప్పుడు కూడా ఉండేదేమిటి? బ్రహ్మతత్వమే. మరి నాకు కనబడట్లేదు అని అంటే అది నీకు అజ్ఞాన దోషం వల్ల కనబడట్లేదు. ఆ అజ్ఞానం వల్ల కనబడకపోవడం ఒకటైతే దాని పట్ల వ్యామోహాన్ని పుట్టించడం ఇంకొక దోషం. అర్థమైందే? కాబట్టి ఇక్కడ శంకర్లు అదే అంటున్నారన్నమాట, ఎవరైతే ఆ అజ్ఞాన దోషాన్ని దాటి ఆత్మజ్ఞాన నిష్టలో ఉండి చూస్తే ఈ మాయ అనేటువంటిది వాడికి, బుద్ధికి ద్యోతకమై వాడికి ఒక ఆటలా ఉంటుంది, నవ్వుగా నవ్వుకుంటాడు, బ్రహ్మతత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎవడైతే అజ్ఞాన దోషాన్ని తొలగించి ఆ బ్రహ్మత్వ సిద్ధిని
కలిగింపచేస్తాడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి వేదవ్యాసుల వారు అదే అంటారు, అబ్బాయి మనస్సుని చంపుకుని యోగ మార్గంలో వెళ్ళినంత మాత్రాన మోక్షం లేదు, పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేసి పూర్వమీమాంసా శాస్త్రం ద్వారా వెళ్ళినంత మాత్రాన మోక్షం లేదు, న కర్మణాన ప్రజయా ధనే న త్యాగే న ఏకే అమృతత్వమానసు ఆత్మజ్ఞాన విహీన మూఢాః తే పచ్యంతే నరక నిగూఢాః. కాబట్టి ఆత్మజ్ఞానం లేనిదే ఇదేదీ లేదబ్బాయ్. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఏ ఆత్మ చైతన్యమైతే అంతటా నిండి నిబిడీకృతమై ఉందో, ఆ ఆత్మ చైతన్యమే అంతటికీ అధిష్టానమై ఉందో, ఆ చైతన్య స్థితికి చేరుకోవాలి. స్వామి బాగుంది, మొట్టమొదటి శ్లోకంలో బయట కనిపించే ఈ ప్రకృతి ఏదైతే, ప్రపంచం ఏదైతే ఉందో, ఇది బుద్ధిలో ప్రతీతమయ్యేదే, ఇది నిజాంతర్గతం, బయటది ఏమీ లేదు, ఇది ప్రతిబింబం అన్నారు. సరే, ఈశ్వర సృష్టి కూడా మాయాకల్పితం అన్నారు, బాగుంది, అర్థమైంది. మాయతోటి ఈ బుద్ధి ఆశ్రితమైనటువంటి భావాలతోటి ఏర్పడిందే ఈ ఈ ఈ సృష్టి, సరే అర్థమైంది. కానీ అసలు ఆత్మ చైతన్యం అంటే ఏమిటి? అన్నిటికీ అధిష్టానమై ఆత్మ చైతన్యం ఉందన్నారు కదా, అదేంటి? యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంబోనిదౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాచ్ఛిద్రఘటోదర స్థితమః దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి ఆత్మ చైతన్యం ఏమిటో, ఆ చైతన్య స్వరూపం ఏమిటో దాన్ని రాబోయే శ్లోకాల్లో మనకు అద్భుతంగా వివరిస్తున్నారు, మనం దాన్ని చూద్దాం. హరి ఓం తత్సత్.